మంచిదే అలా అవ్వాలనే అందరూ కోరుకుంటున్నారు కూడా. బేసిక్గా ఈయన సింగిల్ గానో లేదా బీజేపీ తరం కలిసి వెళ్ళడము ఈయన ప్రయోజనం రీత్యా, ఈయన భవిష్యత్ రీత్యా ప్రయోజనం. తెలుగుదేశంతో కలిసి వెళ్ళినప్పుడు రెండు ప్రాంతీయ పార్టీల కలయిక ఎప్పుడూ చిన్న ప్రాంతీయ పార్టీకి ప్రమాదం. ప్రత్యక్ష ఉదాహరణ మీకు బీహార్లో నితీష్ కుమార్ది ప్రాంతీయ పార్టీ, రామ్విలాస్ పాస్వాన్ది ప్రాంతీయ పార్టీ. ఈ రెండు పార్టీల కలయికలో రామ్విలాస్ పాస్వాన్ పార్టీ పక్కెళ్ళిపోయింది. అలాగే మనకి బీఎస్పీ అనేది జాతీయ పార్టీ, అలాగే సమాజ్వాదీ పార్టీ జాతీయ పార్టీ. కానీ ఈ రెండింటి బేస్ ఉత్తరప్రదేశ్. ఈ రెండింటి కలిసి ప్రయాణం అన్నటువంటిది బీఎస్పీ పక్కకి వెళ్ళిపోయింది సీన్లోని రెండు. అలాగే మీకు తమిళనాడులో డిఎండికే ద్రవిడ మున్నేట్ర కజగం, డిఎంకే అయితే ఏఐడిఎంకే ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట్ర కజగం అయితే డిఎంకే అని చెప్పేసి ఇదే డిఎండికే పిఎంకే పట్టాలి మక్కల కచ్చి అని ఇట్లాంటివి ఉంటాయి. అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఒక గూటి కిందకు వచ్చినాయి, అటు ఏఐడిఎంకే జట్టు దగ్గరకో డిఎంకే జట్టుకో. చివరికి ఆ మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ శరత్ కుమార్ నేతృత్వంలో పార్టీ, విజయ్ కుమార్ నేతృత్వంలోని పార్టీ సూపర్ స్టార్లు ఒకప్పుడు అక్కడ, వాళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు అక్కడ. వాళ్ళు పెట్టిన పార్టీలు ఈ డిఎంకే కింద ఏఐడిఎంకే కిందకి వెళ్ళిపోయాక ఆ తర్వాత ఇప్పుడు ఈ మన కమ్యూనిస్టులాగా వాళ్ళు ఏదైనా ఒకటో రెండేస్తే తీసుకునే పరిస్థితిలోకి వచ్చేసింది. ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కూడా ఇంకొక ప్రాంతీయ పార్టీతో బంధం ప్రమాదకరం. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ కలిసినప్పుడు బెనిఫిట్ అది ఇద్దరికి బెనిఫిట్, రాష్ట్రానికి కూడా బెనిఫిట్. కానీ ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు అనేది ప్రమాదకరం. లేదా భారతీయ జనతా పార్టీ నీడలో వీళ్ళిద్దరూ అనుకుంటానికి భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదు ఇక్కడ. అంటే జాతీయ అది మెయిన్ స్ట్రీమ్.